ఈరోజు అమరావతిలో తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది ఎంపీస్ మేము అందరూ వచ్చి పార్టిసిపేట్ అయినాము మెయిన్గా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ సెషన్స్ బడ్జెట్ సెషన్స్ మొదలవుతున్నాయి వింటర్ సెషన్ క్యాన్సిల్ అయింది లాస్ట్ టైం మనం కలిసింది పార్లమెంట్లో మాన్సూన్ సెషన్ నుంచి కలవలేదు అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి స్టేట్లో అయినా అట్లాగే సెంట్రల్ భారతదేశంలో అయినా అండ్ ఈవెన్ గ్లోబల్ డెవలప్మెంట్స్ ఈ కరోనా వైరస్ ఇదంతా కూడా మనకు కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ జరిగింది మెయిన్గా మనం ఫోకస్ చేసేది గతం టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తాము అన్నీ తెస్తామని చెప్పడం జరిగింది అట్లాగే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారని ప్రజలు వాళ్ళకి ఇరవై రెండు మంది మందిని గెలిపించారు ఇరవై రెండు మంది ఎంపీస్ ఉన్న లోక్సభలో ఇప్పుడు వరకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే డిస్కషన్ లేదు వాళ్ళు మాట్లాడింది ఎప్పుడో ఒకసారి మాటవర్స్కి మాత్రం ఎప్పుడూ ఒకసారి పదం వస్తుంది కానీ పోరాటం చేసింది డిస్కషన్ జరిగింది ఏమీ లేదు కాబట్టి దానిపైన మనం ఫోకస్ తీసుకొని రావాలా వాళ్ళని ప్రెషర్ చేసి వాళ్ళని ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడించాలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకటి అట్లాగే ఏపీడీ ఆర్గనైజేషన్ యాక్ట్లో ఉండే నైన్టీన్ అంశాలు కూడా అన్నీ ఇవ్వాలా దాంట్లో పోలవరం అన్నీ చాలా చాలా వరకు ఉన్నాయి అట్లాగే అమరావతి త్రీ క్యాపిటల్స్ అనే ఐడియా కూడా ఎలక్షన్ తర్వాత తెచ్చింది ఎలక్షన్ అప్పుడు ఏమీ మాట్లాడలేదు అమరావతి సబ్జెక్ట్ వచ్చినా కూడా అమృత అమరావతిలోనే ఉంటుంది జగన్ ఇల్లు కూడా అక్కడే కట్టుకున్నారు ఇట్లాంటివన్నీ చెప్పి మ్యాండేట్ లేకుండా ప్రజలకి చెప్పకుండా ఎలక్షన్ అయిపోయినాక త్రీ క్యాపిటల్ ఐడియా తెచ్చారు కాబట్టి అది కూడా కొంచెం జా గట్టిగా ఎక్స్పోజ్ చేయాలా అట్లాగే మనం వైఎస్ఆర్సి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా బాగా ఉంది గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు ఐదు సంవత్సరాల్లో మనం సెవెంటీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కదా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రోజారు అంటే ఫైవ్ ఇయర్స్లో మనం ఎంత అప్పు చేశామో వీళ్ళు ఎయిటీన్ మంత్స్లో అంత అప్పు చేశారు కాబట్టి ఇది చాలా కష్టం అయిపోతూ ఉంది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా క్రాస్ అయిపోయినాము త్రీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు కోవిడ్ వల్ల ఇంకొక అడిషనల్ టూ పర్సెంట్ ఇచ్చారు ఆల్రెడీ ఆ టూ పర్సెంట్ కూడా దాటేశాము గోయింగ్ ఫార్వర్డ్ మన రాష్ట్రం ఎట్టవ్వాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఎట్ట చేయాలా మామూలుగా కంపెనీస్ ఎర్లీ వార్నింగ్ సైన్స్లో బ్యాంక్రాప్సీ కనిపిస్తూ ఉంటే ఎన్సీఎల్ టీకెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు స్టేట్ అట్లా ఆ పరిస్థితికి వస్తా ఉంటే సెంటర్ ఏం ఏం చేస్తుందని కూడా మనం క్వశ్చన్ చేయాలా అట్లాగే కరప్ కరప్షను అవినీతి చాలా జరుగుతూ ఉంది అది కూడా ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది నరేగా పేపర్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి అది కూడా ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది అండ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారా పోలీసు వాళ్ళని చాలా డౌట్ వస్తూ ఉంది ఇది ఒక పోలీస్ స్టేట్ మాదిగా తయారవుతుంది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేదంటే ప్రొటెక్ట్ అండ్ సర్వ్ చేయాలి జనాలని ప్రొటెక్ట్ అండ్ సర్వ్ చేయాలి కానీ గవర్నమెంట్ సపోర్ట్ గవర్నమెంట్ మెషిన్ మాదిరిగా తయారైపోతుంది కాబట్టి అది కూడా మంచిది కాదు అది కూడా ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నాము ఈరోజు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో లేబనెత్తవలసినటువంటి అంశాలను గురించి చర్చించి ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్రంలో ప్రధానంగా వస్తున్న కేంద్రం నుంచి వస్తున్న నిధులన్నిటినీ కూడా డైవర్ట్ చేసి పథకాలకి రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకి లెక్కలు లేకుండా ఇష్టం ఇష్ట రీతిని ఖర్చు చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్న తీరుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి పార్లమెంటు ద్వారా తీసుకువచ్చి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ ఆర్థిక డిసిప్లైన్ తీసుకురావాలనేటటువంటిది ఒక ఆలోచన చేశాం అదేవిధంగా ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చి కేంద్రంతో చర్చలు జరపటం అదేమంటే ఏమి చర్చించారో చెప్పకుండా ఆయన వెళ్ళిపోవటం ఇలాంటిదంతా జరుగుతూ ఉన్నది రీసెంట్గా కూడా మొన్న కూడా వెళ్ళి రావడం జరిగింది ఆయన ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడల్లా ఏమి చర్చిస్తున్నారు రాష్ట్రానికి ఏం ప్రయోజనం జరిగింది ప్రత్యేక హోదా మీద కేంద్ర ప్రభుత్వం ఏమని హామీ ఇచ్చింది అది ఇవేమీ చెప్పకుండా ప్రజల ముందు చెప్పకుండా దాగులు మూతలాడుతూ వాళ్ళ యొక్క పర్యటన విషయాలను అన్నిటినీ గోప్యంగా ఉంచటం జరుగుతున్నది ఈ గోప్యంగా ఉండే విషయాన్ని అసలు ఏమి జరిగింది ఎట్లా జరుగుతున్నది అసలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి చర్చలేమిటి పోలవరం నిధుల విషయంలో వీళ్ళు ఇంతకుముందు చేసినటువంటి అసమర్థమైనటువంటి ఆరోపణలే వాళ్ళకి వాళ్ళకు అడ్డం వచ్చి ఏ రకంగా నిధులు ఎనకపోయే పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఎవరు పోరవరం హైటు పెంచమని చెప్పు చెప్తూనే హైటు తగ్గించమని నిల్వ చేసే సామర్థ్యాన్ని గురించి మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తున్నది ఈ విషయంలో మేము పార్లమెంట్ ఈ విషయాలన్నీ కూడా మేము పార్లమెంట్లో లేవనెత్తి వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఆర్థిక సంక్షోభం రాష్ట్రాన్ని దివాళాదయించడం నిధులు మళ్లించటం శా ముఖ్యంగా శాంతి భద్రతల సమస్య అనేటటువంటిది రాష్ట్రంలో తాండవిస్తున్నది రాజకీయ నాయకులు మాట్లాడటానికి వీల్లేదు ప్రతిపక్ష నాయకులు నోరు వెత్తడానికి వీల్లేదు సోషల్ మీడియాలో ఎవరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి వీల్లేదు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా ఉంటే ఏది చేసినా కూడా మేము వాళ్ళని టాస్క్గా చేసి వాళ్ళ నిర్బంధంతో అడిచివేస్తామనేటువంటి రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని శాంతి భద్రతల వైఫల్యాల్ని మేము పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్ళదలుచుకున్నాం అదేవిధంగా దేవాలయాల మీద విధ్వంసం ఒక రకమైనటువంటి మత మార్పిళ్ళు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పరోక్షమైనటువంటి పాత్రను గురించి కూడా పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్ళదలుచుకున్నాం అదేవిధంగా భూభాగవతాలు అంటే ప్రతి స్కీములోనూ ఒక స్కామ్ ఉన్నది ఈ స్కాములు అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా వాటికి సీబీఐకి రెఫర్ చేయమంటే చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన రాష్ట్రాన్ని అల్లకల్లో సృష్టించి ప్రజలకు శాంతి భద్రత రక్షణ ఏది లేకుండా చేసినటువంటి వైనాన్ని చూస్తే ప్రజలు భయభ్రాంతులతో రాష్ట్రంలో బతకవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ విషయాన్నింటిని కూడా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి పార్లమెంటు ద్వారా తీసుకువెళ్ళి తగినటువంటి జోక్యం చేసుకుని చేయాలనేది ఇంకోటి ఇంకోటి అతి ముఖ్యమైనటువంటి సమస్య రాజ్యాంగ సంస్థను ధ్వంసం చేయటం న్యాయ వ్యవస్థ మీద దాడి చేయటం శాసన మండలి రద్దు చేస్తానంటం స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయనివ్వకుండా బెదిరించటం హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చి డైరెక్షన్లు ఇచ్చినప్పటికీ కూడా వాటిని ధిక్కరించటం ఇదంతా చూస్తే రాష్ట్రంలో చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుని చుట్టాలుగా మార్చుకుని ఇష్టం వచ్చినట్టుగా ఐఏఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను కూడా బెదిరించి కానీ వేరే రూపంలో ప్రలోభ పెట్టి కానీ వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఈ విషయాలన్నింటినీ ఇక్కడ డిఓపీటీ దృష్టికి కేంద్ర ప్రభుత్వ సర్వీస్లో ఉన్న అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితుల్లో భయానభ్రాంతులకు ఎలా గురైపోయి లొంగిపోయి రాష్ట్రానికి నష్టం చేస్తున్నారన్న విషయాన్ని వీటన్నిటినీ అనేక అంశాలను మేము పార్లమెంట్లో ప్రస్తావించదలుచుకున్నాం ప్రస్తావించడం ద్వారా రాష్ట్రంలో జరిగేటటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి తెలుగుదేశం పార్టీ ప్రజలకి శాంతి భద్రతల విషయంలోను ఆస్తుల రక్షణ విషయంలోను ప్రాణ మాన రక్షణల విషయంలోను పౌర హక్కులను కాపాడే విషయంలోనూ తగు చర్యలు తీసుకుంటూ పార్లమెంట్లో మాకు ఉన్నటువంటి మేము నిరంతరంగా మేము పోరాటం చేస్తున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రేపు రాబోతున్నటువంటి బడ్జెట్ సమావేశాల గురించి చర్చించుకున్నాం మరి ఎప్పుడు కూడా కేంద్రం అన్నా బడ్జెట్ అన్నా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి సంబంధించి గుర్తొచ్చేది మన ప్రత్యేక హోదా సమస్య అలాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి పలు అంశాల ద్వారా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి ప్రతిసారి కూడా మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రం అంతా తిరిగి నాకు ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొని వస్తున్నటువంటి మాట మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము గుర్తు చేస్తున్నాం ఈ రోజుకి సుమారు పంతొమ్మిది నెలలు అవుతుంది ఎక్కడుంది ప్రత్యేక హోదా ఏం పోరాటం మీరు చేశారు ఏ రకంగా కేంద్రం మీద మీరు ఒత్తిడి తీసుకొని వచ్చారనంటే ఈ రోజు వరకు కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నారు ఢిల్లీకి పంపించినటువంటి ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ వాటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా కాపాడాలని ఒక రాజకీయ మనుగడతోనే అక్కడ పబ్బం గడుపుతున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలుగా గెలిచినందుకు మేము ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుందన్నటువంటి విషయంలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా ఈరోజు చొరవ చూపించలేకపోతున్నారు అందుకనే ప్రతిపక్షం కింద మా బాధ్యతగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో హామీ ఇచ్చిందో వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వస్తున్నాం వాళ్ళకే సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాని మీరు ఒక పక్క ఎజెండా ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయండి ప్రత్యేక హోదా మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎప్పుడులోగా సాధిస్తారు ఏ పోరాట మార్గాన్ని ఎంచుకొని మీరు సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మర్చిపోయారేమో గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆయనే సజెస్ట్ చేశారు రాజీనామాలు చేసే ఎందుకు కేంద్రం మన వైపు చూడదు ఎందుకు మనకు ప్రత్యేక హోదా ఇవ్వదని ఆ రాజీనామాల విషయం ఎందుకు ఈరోజు లేవనెత్తట్లేదు పంతొమ్మిది నెలలు అయింది ఇంకా ఎంతకాలం ప్రజలు దాని గురించి వేచి చూడాలి ఎంతకాలం మీరు చెప్పినటువంటి మాటల గురించి వేచి చూడాలి లేకపోతే మీరు చెప్పినటువంటిది అబద్దమా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందన్నది కూడా తెలియజేస్తున్నాం అలాగే ఆయనకు అనుభవం లేకపోవడం వల్ల రాష్ట్రంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడింది మరి అప్పుల మీద అప్పులు చేసుకొని ఈరోజు ఏ స్కీమ్ తీసుకున్నా సరే ప్రతి స్కీమ్లో కూడా కరప్షన్ పెద్ద ఎత్తున చేసుకొని ఈరోజు రాష్ట్రాన్ని కూడా ఈరోజు అప్పుల బావిలో నెట్టేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు స్కీమ్ల గురించి మనం మాట్లాడితే నాడు నేడు స్కీమ్ దగ్గర నుంచి ఇళ్ల పట్టాల స్కీమ్ దగ్గర నుంచి అమ్మ అమ్మఒడి స్కీమ్ దగ్గర నుంచి ఏ స్కీమ్ తీసుకున్నా స్థానికంగా నుంచి ఆయన పైన వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం తాలూకా డబ్బుని ఏ రకంగా కాజేయాలన్నటువంటి పథకం ద్వారా నడుస్తుంది తప్పితే పేద ప్రజలకి ఉపయోగపడేటటువంటి పథకం ఈ రోజు వరకు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొని రాలేకపోయింది ప్రతి విషయంలో కూడా స్కాములు చేసుకొని ఈరోజు స్కామ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు తయారైందంటే దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇటువంటి విషయాలని పార్లమెంట్లో కూడా ప్రస్తావించి ఎందుకనంటే ఎక్కడైనా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు రాష్ట్రాలు ఈ రకంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కేంద్రం కూడా బా బాధ్యత తీసుకొని మానిటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మేము మాట్లాడతాం అలాగే రాజ్యాంగ వ్యవస్థల మీద కూడా మొదటి నుంచి కూడా దాడి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అహంకారం రాజ్యాంగం కంటే నేను అన్నటువంటి ఒక అహంకారం కళ్ళు నెత్తికెక్కి ఈరోజు నేనేం చెప్తే జరగాలి తప్పితే రాజ్యాంగంలో ఏది ఉన్నా సరే నేను అన్నటువంటి తోరణలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అందుకనే పోలీస్ వ్యవస్థ ఈరోజు ఎంతో చక్కగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఈరోజు ఏం చెప్తే అది చేసేటటువంటి విధంగా వాళ్ళు కండువాళ్ళు వేసుకున్నటువంటి కార్యకర్తలు ఏ రకంగా పనిచేస్తున్నారో ఆ రకంగా కొంతమంది పోలీసులు వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని యావత్ వ్యవస్థకు అంతటి కూడా చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు అలాగే ఉద్యోగస్తులు అందులో కూడా కొంతమంది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులకి వాళ్ళు ఏం చెప్తే అది వత్తాసు పలికి ఈరోజు మాట్లాడడం వల్ల అధికారులందరూ కూడా ఈరోజు చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు ఇలా ప్రతి ఒక్క రాజ్యాంగ వ్యవస్థ వాళ్లకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్లకు ఉన్నటువంటి రూల్స్ అండ్ ప్రొసీజర్స్ నుంచి నడవాల్సినటువంటి వ్యవస్థను కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందులో దూరి వాళ్ళ తాలూకా నాయకత్వాన్ని వాళ్ల తాలూకా ప్రభావాన్ని దాని మీద చూపించి యావత్ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా కొప్పుకూలేటటువంటి విధంగా చేయడం అనేది చాలా దౌర్భాగ్యకరం ఇటువంటి విషయాలు ఖచ్చితంగా పార్లమెంట్లో లేవ లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత కూడా ఖచ్చితంగా చేపడతాం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది గతంలో కూడా చూశారు మరి ఐదు సంవత్సరాలు మేము పోరాటం చేస్తూ వచ్చాం ఆ రోజు బీజేపీతో మేము ఎంత పోరాడినా సరే అది కేవలం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ఆలోచనతో కేంద్రం దగ్గర ఎక్కడా కూడా రాజీ లేకుండా మేము ఆ రోజు పోరాటం చేశాం మరి అదే విషయంలో ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ తల ఉంచుకొని దండాలు పెట్టుకొని వస్తున్నారే తప్పితే ఎక్కడ పోరాట ప్రతిమనేటటువంటిది మాత్రం ఎక్కడ కనబడట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి నోట ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా అన్నటువంటి మాట కూడా ఈరోజు పలకలేకపోతున్నారని అంటే అసలు దాని గురించి ఆయన ఆలోచన ఏంటో రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా రాష్ట్ర యువతకి ఎందుకనంటే యువతకు ముఖ్యంగా ప్రామిస్ చేసి ప్రత్యేక హోదా నేను తీసుకొని వస్తాను నాకు ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రాలేకపోయారు అది నా వల్లే సాధ్యం అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు యువతకు మోసం చేసి ఈరోజు ఓట్లు వేసుకున్నారు కాబట్టి దానికి ఏం సమాధానం చెప్తారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంపీలు అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా వంతుగా మేము ఒత్తిడి తీసుకొని వస్తాం అదే రకంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రిలీజియస్ యాక్టివిటీస్లో కూడా చూసుకుంటే చాలా వరకు దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి మరి ఆ దేవాలయాల మీద ఇన్ని దాడులు ఎంతకాలంగా జరుగుతున్నప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందింది ఒక్కరిని కూడా ఈరోజు పట్టుకోలేదు పట్టుకోలేదు కదా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆ ఇష్యూస్ని హైలైట్ చేసి ఇలా ఈ పరిస్థితులు ఉన్నాయి దయచేసి పోలీస్ వ్యవస్థ దీని మీద దృష్టి పెట్టాలి దయచేసి ప్రభుత్వం దీని మీద కఠినంగా స్పందించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో వాళ్ళను పట్టుకోవాలి శిక్షించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున పెడితే ఏవైనా సరే కార్యక్రమాలు పెడితే తిరిగి మా మీదే కేసులు పెడుతున్నారు మా నాయకుల మీద కేసులు పెట్టి అక్రమంగా వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఈరోజు జైలు పాలు చేయాలని లేకపోతే అరెస్టులు చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయంతో ఈరోజు నడుస్తున్నారు ఇటువంటి విషయాలు కూడా దేశం మొత్తం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రం కూడా జోక్యం చేసుకొని దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అది కూడా రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ సెషన్స్లో మేము మాట్లాడతాం చిన్న చిన్న ఇష్యూస్ కానీ పెద్ద ఇష్యూస్ కానీ కాన్స్టిట్యున్సీలో కేంద్రానికి సంబంధించి ఏది ఉన్నా సరే ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మా సంఖ్య అనుగుణంగా మాకున్నటువంటి వాయిస్ అనుగుణంగా ఆపర్చునిటీస్ అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ కూడా మేము ముందుంటాం మాట్లాడుతూనే ఉంటాం అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం మరి ఆ విషయాల మీద ఈరోజు చర్చించుకొని రేపు రాబోతున్నటువంటి సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ తాలూకా పాత్ర మరి బలంగా ఉండేటటువంటి విధంగా మేము కూడా అక్కడ నడుచుకుంటామనేది కూడా తెలియజేసుకుంటున్నాం